హాయ్ గాయ్స్, ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ కానీ సర్వైవల్ సిరీస్ అదే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫర్ దిస్ అమేజింగ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో హాయ్ గాయ్స్, నేనైతే ముందు ఒక స్వామి భయంలో అయితే స్పాన్ అయిపోయా. సో ఇది నేను ఎలాంటి సీడ్ అయితే పెట్టలేదు, నార్మల్ స్పాన్ అయితే అయ్యాను. సో మొదటిగా అయితే మనమైతే ట్రీస్ అయితే కట్ చేసాం. సో గైస్, నేనైతే ముందు వచ్చేసాను. సో ఇక్కడ నాకు ఇక్కడ ట్రీ అయితే పంపించింది. సో ఇక్కడ పక్కన పక్కన చికెన్స్ షీప్స్ కూడా ఉన్నాయి. సో అయితే నాకు బెడ్ ఇంకా ఫుడ్కి అయితే యూస్ అయ్యింది. సో ఫస్ట్ అయితే నేను ట్రీ అయితే కట్ చేసేసాను. సో గైస్, నాకైతే అచీవ్మెంట్ అయితే వచ్చింది, యూ గెట్టింగ్ వుడ్ అని. సో ఇంకా ట్రీస్ అయితే కట్ చేస్తా. ఓకే, క్రాఫ్ట్ టేబుల్ రెసిపీ అయితే చూసాం. రెసిపీ ఉపయోగపోతే మనం వేసేసాం. సో ప్లాంక్స్ అయితే అన్నిటికని వేసేసుకున్నాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చి సిక్స్ కూడా వేసాం గైస్. సో ఇప్పుడు ఇంకొక అచీవ్మెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే చాలా వచ్చాయి గైస్, ఇప్పటికైతే యానిమల్స్. సో పిక్స్ కావాలండి. ఇప్పుడు వెపన్స్ అయితే పిక్యాక్స్ ఇంకా యాక్స్. సో టైంతో మహిళలు కూడా వచ్చింది గైస్, చాలా సిమిలర్. ఫస్ట్ మనం అయితే షిఫ్టింగ్ పంపిస్తుంది గైస్. మనకి బెడ్ అయితే కావాలి కదా. పిగ్గి 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 ఎస్, రెండు ప్రోచాక్ లైట్స్ వచ్చాయి. సో దేవతాటి ఫుడ్ చెప్పేసాం. సో వచ్చాయి. సో ఇక్కడ చికెన్ కూడా ఉంది. సో చికెన్ ఒకటి షార్ట్లో చచ్చిపోయాం. సో నాకు ఇంకా షీప్స్ అయితే కావాలి గైస్, నేను గచ్చి అయితే చూసాం. సో ఇక్కడ ఇంకో పిగ్ అయితే వచ్చింది గైస్. సో గైస్ అదే చనిపోయింది. సో ఇక్కడ చికెన్స్ అయితే ఉన్నాయి గైస్. సో నేను ఇంకా చికెన్స్ అయితే ఓ బేబీ చికెన్ రాయి, ఇంకా చికెన్స్ని అయితే చంపుతాను గైస్. సో గైస్, నేను అన్ని షీప్స్ని అయితే చంపాను. సో నాకు త్రీ బుల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఫుడ్ కూడా అంటే ప్రిపరేషన్ అయిపోయాయి, చాలా ఫుడ్ అయితే వచ్చింది. సో సూపర్ కింగ్ కూడా తెచ్చుకొస్తా తీసుకున్నా. ఆ యానిమల్స్ చంపినప్పుడు యాక్స్ అయితే పోయింది గైస్. సో ఇప్పుడు అయితే మనం ఇక్కడ ఒక డ్రౌన్ ఉంది. సో కాస్త దూరం అయితే పోయి మనము ఒక మంచి ఒక బెడ్ అయితే వేసుకుందాం. నైట్ అనేది కాస్త నిద్ర పోయేటట్టు. సో ఇక్కడ బెడ్ ఎస్ బెడ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్త మన దగ్గర యాక్స్ లేదు, పికాక్స్ అయితే ఫస్ట్ దీన్ని వెళ్ళిపోదాం. తర్వాత రాక్ అయితే స్టోన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ ఇది చేసే వేడి చేసారు గైస్, నాకైతే గుర్తుకొస్తుంది గైస్. నేను చేసినట్టయితే నాకు గుర్తుకొస్తుంది. ఇది నా స్పాన్ పాయింట్ గైస్, నేను చేసినట్టు ఉన్నా గైస్. గైస్ ఫస్ట్ అయితే ఇక్కడ చూసాం గైస్, షుగర్ కేన్ అయితే చాలా ఉంది గైస్ ఇక్కడ. సో తీసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇదేమో మంచిగా బీచ్లో ఉంది. సో ముందైతే మన స్టోన్ మైనింగ్ అయితే వెళ్ళిపోయాం. సో ఎస్ గైస్, నాకైతే మైనింగ్ చేస్తుంటే ఒక చెస్ట్ అయితే దొరికింది. నాకు తెలిసి ఇది ఒక ట్రెజర్ అయి ఉండొచ్చు గైస్. సో నాకు ఇదైతే నార్మల్గా అయితే దొరికిస్తుంది, స్టోన్ మైనింగ్ కోసం వస్తే. సో చూసాం గైస్, ఇక్కడ హెల్మెట్స్ అయితే ఉన్నాయి గైస్, అవి కూడా నార్మల్గా చేయండి వేస్ట్. సో ఇక్కడ ఒక డిస్క్ ఉంది, C4418 అని ఒక వెయిట్ అని ఒక డిస్క్ అయితే ఉంది గైస్. సో గోల్డ్ అయితే ఉంది, TNT కూడా ఉంది గైస్. సో నాకు యూస్ లేనిది. సో నాకైతే నాకు తెలిసి ఇప్పుడు అయితే నేను ఒక ఐలాండ్లో అయితే స్పాయిన్ అయినా అనిపించింది. ఎందుకంటే నేను అసలు ఓడనే మళ్ళా రిటర్న్ సైడ్కి వచ్చేసేసిన. సో నాకు డౌట్ ఒకటి, నేను ఐలాండ్ ఉన్నా అయితే నాకు అట్లా అనిపిస్తుంది. సో ఇదైతే నేను చూడలేదు. సో మౌంటైన్ అయితే చూడలేదు స్టార్టింగ్ లేదు. ఓ వాటర్. సో అసలు నేను ఐలాండ్లో స్పాయిన్ కాలేదు, ఆ లక్. ఓ వయసు అయింది గైస్, ఫ్లోట్ అయితే అవుతుంది ఒక ఐలాండ్. సో నేను యూట్యూబ్ షార్ట్స్ అయితే చూసా గైస్, ఇది 0.0 అది ఎన్ని జీరోలు ఉండేవేమో, అన్ని జీరోలలో 0.1% ఛాన్స్ ఉంటుందంట, 10 జీరోలు అయితే ఉన్నట్టున్నాయి. సో ఇదైతే స్పాన్ కానీ,
సో అన్ని ఛాన్సెస్ ఉన్నప్పుడు ఒక రేవ్ ఇన్సిడెంట్. సో అది ఒకసారి చూడాలి. మా సిస్టర్స్ అవుతుంది అక్కడ ఉంది ఆ గ్రావెల్. సో ఇది ఐలాండ్ అది మచ్చి ఉంది. సో ఇక సవానాలో అయింది. ఎస్ బ్రాజిల్ అని సవానా ట్రీస్ కింద గైస్ మన బ్లూ కలర్ లీవ్స్ అవుతున్నాయి. ఏం సీడ్ ఇది 1.8 ఏంది ఇట్లాంటి సీడ్స్ వస్తున్నాయి గైస్. చిత్రంగా ఉంది. ఓ గైస్ ఫుడ్ ఈ కొద్దిగా తినలేం గైస్. ఫస్ట్ ఫన్నెస్లో పెడతా ఉంది గైస్. ఫన్నెస్ ఫన్నెస్ అయితే వేయలేదు గైస్. సో నాకు ఇక్కడ ఆర్మర్ అయితే ఉంది కానీ నేను వేసుకోలేదు. ఆర్మర్ కూడా వేసుకుంటా. సో ఫస్ట్ అయితే ఫన్నెస్ అయితే తీయడం ఫన్నెస్ ఎస్ గైస్. ఫన్నెస్ అయితే ఒకటి అయింది. సో ఇక్కడ ఇంకోటి అయితే వచ్చింది అచీవ్మెంట్. సో ఫన్నెస్ అయితే గోల్ పెట్టి ఫస్ట్ గివ్ 12 ఉన్నాయి కదా. సేఫ్ 12 అయితే తీసేసుకుందాం ప్రోజెక్ట్. సో ఇక్కడ బెడ్ అయితే రిప్లేస్ చేసా గైస్. మళ్ళీ అక్కడ ఎక్కడో స్పాన్ కావాల్సి వస్తుంది ఇక్కడ అక్కడానికి. సో ఇక్కడైతే మంచి ఉంది గైస్. మంచిగా ప్లేస్ అవుతుంది. సో నైట్ అయితే అయ్యేటట్టు ఉంది. ఇంకా కాపర్ కూడా ఉంది గైస్. నేను చూడలేదు ఇంకా మస్తు అది కాపర్. సో చూస్తా గైస్ ఫుడ్ కుక్ అయ్యేలో. షీప్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఫుడ్ ఉంటాయి. ఓకే స్కెల్టన్ సౌండ్ వచ్చింది గైస్ నాకు. సో గైస్ అక్కడ ఐరన్ ఉంది. ఐరన్ తీసుకోవాలా. నైట్ అయితే అయ్యేటట్టుంది. సో గైస్ ఇక స్కెల్టన్ సౌండ్ అయితే వస్తుంది. నేను ఫస్ట్ అయితే నిద్రపోతా. మీరు సర్వైస్ చేసేసరికి ఇట్లా నిద్రపోండి. సో గైస్ నాకు డ్రీమ్ అనే అచీవ్మెంట్ కూడా వచ్చింది. సో ఇక్కడ స్కెల్టన్ సౌండ్ అయితే అవ్వలేదు గైస్. ఫన్నెస్ సౌండ్ వస్తుంది. సో ఫుడ్ కూడా అయింది. ఫుడ్ అయితే తిన్నాం గైస్. ఎస్ గైస్ ఫుల్ అయిపోయింది. సో ఇంకా ఫుడ్ అయితే కుక్ చేద్దాం ఫస్ట్ ఇది అయిపోవాలని. సో అక్కడ ఇప్పుడు నాకు ఐరన్ దొరికిన ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట గైస్. ఐరన్ కనిపించిన ప్లేస్. ఆ కోల్ కూడా ఉండే గైస్. చూసిన కోల్ ఉండే గైస్. ఒకసారి వెళ్ళి అక్కడ మైన్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ అయితే ఐరన్ ఉండే. ఐరన్ అయితే తీసుకున్నాం ఫస్ట్. ఎక్కడ చూస్తా గైస్ నేను ఐరన్. ఫుడ్ అయితే ఫస్ట్ తీసుకున్నాం గైస్. మళ్ళీ నేను ఎక్కడ దూరంకి వెళ్ళిపోతున్నాం ఉంటుంది. సో ఈ ఫుడ్ అయితే తీసుకొని ఇక్కడ బీఫ్ అయితే వెళ్దాం. చూస్తారు గైస్ ఇక్కడైతే కోల్ అవుతుంది. కోల్ మైన్ చేద్దాం. ఇంకా కాపర్ ఉంది గైస్. సాంబీ సౌండ్ అయితే వస్తుంది గైస్. ఫస్ట్ ఐరన్ అయితే తీసుకున్నాం గైస్. అక్కడ 1 2 3 జంప్ గైస్. చాలా కష్టపడి అయితే నేను ఇక్కడ దాకా అయితే వచ్చా. సో ఇక్కడ ఐరన్ ఉంది. సో వడపల్లెతి కూడా ఎస్ గైస్ వాళ్ళే. ఓ గైస్ నేను ఎక్కడెక్కడో చూస్తున్నా కింద లేవు. ఇక్కడికైతే వెళ్ళిపోదాం. సో హే గైస్ నేను అయితే నేను మొత్తం ఐరన్ అయితే మైన్ చేసేసాను. సో ఇప్పుడైతే నేను ఓ అది మీతం కలుస్తుంది. సో డామేజ్ ఏం లేదు కానీ మళ్ళీ వచ్చేసాము. సో మా ఐరన్ అయితే మైన్ చేసిన తర్వాత నాకడ కొంచెం ఐరన్ అయితే ఉంది కదా. సో ఎన్ని 22 ఐరన్ ఉంది కదా. సో 22 ఐరన్ అయితే మన ఆర్మర్ అయితే ఫినిష్ కాదు కానీ మన టూల్స్ అయితే అయింది. సో ఫస్ట్ మనం టూల్స్ మైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఫుల్ ఐరన్ ఆర్మర్ తోటి అయితే ఐరన్ మ్యాన్ అయిపోయి వచ్చే వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే ఐరన్ టూల్స్ అయితే చేసేద్దాం. సో గైస్ నేను ఇంతకుముందు మైన్ చేసినప్పుడు నాకు అక్కడ ల్యాపిస్ దొక్కగా మీరు చూసి ఉండి వచ్చలేదు. సో గైస్ నేనైతే ముందుగా నా క్రాఫ్టింగ్ టేబుల్ కాడికి అయితే వచ్చేసాను. సో ఫుడ్ కుక్ అయినట్టుంది. సో ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడు చికెన్ అయితే వేద్దాం. సో అయితే కానీ మర్చిపోయా గైస్ నేను
ఇంకో ఫర్నెస్ అయితే క్రియేట్ చేద్దాం వాళ్ళు గైస్, క్రాఫ్ట్ చేద్దాం. సో ఇంకొక ఫర్నెస్ ఎస్ గైస్. సో ఫర్నెస్లో కాస్త కోల్ అయితే వేసేసుకుందాం గైస్. ఈక్వల్ ఈక్వల్ మళ్ళీ అయితే ఈక్వల్ వాళ్ళే ఎస్ గైస్. సో ఇప్పుడు ఇప్పుడు ఐరన్ అయితే స్మెల్ట్ అయ్యడానికి రెడీ చేసుకున్నాం. సో గైస్ మన మొత్తం ఐరన్ అయితే స్మెల్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితేనే ఐరన్ స్మెల్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఐరన్ అయితే చేసి చేద్దాం ఐరన్ నార్మల్. సో ఫస్ట్ అయితే మనకి ఒక మర్చిపోయాం గైస్, వాటర్ బకెట్ అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం కింద నుండి పడినప్పుడు మనకి ఆడ వాటర్ ఉంటే మనం ఎమర్జెన్సీ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక వాటర్. సో హే గైస్, నేనైతే ఫుల్ ఐరన్ నార్మల్తో అవుతున్నాను. సో ఇప్పుడైతే చూసినట్టయితే కాస్త చెయ్యి నార్మల్ అయితే ఉంది. హెల్మెట్ ఇంకా లెగ్గిన్స్ చేంజ్ చేయాలి. షీల్డ్ అయితే ప్రిపేర్ చేసినా గైస్, షీల్డ్ ఇంకా ఐరన్ టూల్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి నేను. సో ఇంకా ఐరన్ ఉంది గైస్, అవును గైస్ ఒకసారి ఫర్నెస్ చూడలేదు గైస్, నాకు ఆడ ఐరన్ ఉందండి ఫర్నెస్లో వేసేదా. సో గైస్ ఇంకా చేసిన తర్వాత నాకు ఆడ ఇప్పుడైతే టూల్స్ గైస్ మనం ఐరన్ ఇంకా పికాక్స్ అయితే చేసాం. సో ఇక్కడ మనకు అచీవ్మెంట్ వచ్చింది, ఇట్స్ నాట్ ఐరన్ పికాక్ ఐరన్ పిక్ అని. సో ఇలాంటి అచీవ్మెంట్స్ అయితే వస్తున్నాయి నాకు అప్పటి వరకు అయితే. సో ఐరన్ అయితే స్మెల్ట్ అవుతుంది. సో గైస్ మనం అయితే ఫస్ట్ ఎపిసోడ్లో ఫుల్ 2 ఐరన్ నార్మల్ అని కాదు, హాఫ్ ఐరన్ నార్మల్తో అయితే రెడీ అయిపోయినాం. సో వచ్చే వీడియో అయితే ఫుల్ 2 ఐరన్ నార్మల్తో అయితే రెడీ అయినాం గైస్. సో ఈరోజు కింతే గైస్ వీడియో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో వచ్చే వీడియోలో అయితే చూద్దాం. అంతవరకు నేను స్టార్టింగ్లో చెప్పిన సబ్స్క్రైబ్, లైక్, ఇంకా షేర్ అయితే ఫాలో అవ్వండి. సో ఈరోజు కింతే గైస్, సో వచ్చే వీడియోలో చూద్దాం. టిల్ దెన్ బాయ్.